నమస్తే. మూడు దశాబ్దాల సినీ జీవితంలో అంచెలంచెలుగా ఎదిగి తారాస్థాయికి చేరుకున్న నటుడు చిరంజీవి 7 నెలల క్రితం ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాష్ట్రాన్ని చుట్టూ వచ్చారు. రాబోయే 50 రోజులు చిరంజీవికి చాలా కీలకమైన రోజులు. మరో 50 రోజుల్లో చిరంజీవి రాజకీయ భవితవ్యం తేలబోతోంది. వెల్కమ్ టు ఫేస్ ద జర్నలిస్ట్. చిరంజీవి గారు, ప్రజారాజ్యం పార్టీ స్థాపించి 7 నెలలైంది. మొదటి నుంచి ఒక రకంగా చూస్తూ ఉంటే రాజకీయ అవగాహన లేమి ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. పార్టీని స్థాపించే విషయంలో కానివ్వండి, పార్టీలో చేర్చుకునే వారి విషయంలో కానివ్వండి, పార్టీ నుంచి వెళ్లిపోతున్న వారిని, పార్టీలో ఉన్నవారిని హ్యాండిల్ చేసే విషయంలో కానీ ఎందుకు ఈ రాజకీయ అవగాహన లేమి కనిపిస్తోంది? మీరు రాజకీయ అవగాహన లేమి అని అంటే వెంటనే నేను అది ఒప్పుకోలేను. ఏ పాయింట్ దృష్ట్యా రాజకీయ అవగాహన లేదు అని మీరు చెప్పగలరు? ఒకటి రెండు ఎగ్జామ్ చెప్తే దానికి బట్టి నేను ఆన్సర్ ఇవ్వగలను. అంటే ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు పార్టీ పేరు పైన ఎక్కువగా ఫోకస్ చేయలేదు, రాజకీయంగా ఏం అవసరం ఉంటాయో ఒక పార్టీ స్థాపించడం కోసం దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్నట్లేదు, ఒక ప్రజారాజ్యం పార్టీని ఎంత సినిమాటిక్ గా అనౌన్స్ చేయగలము అనే దానిపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తుంది. కానీ పార్టీకి కావాల్సిన పార్టీ పేరు వేరే పేరు పైన ఎవరిపైన రిజిస్టర్ అయి ఉందా, ఖాళీగా ఉందా పేరు అనేది అది చూసుకోలేదు. కామన్ సింబల్ రావడం కోసం ఏ మినిమం రిక్వైర్మెంట్స్ ఉంటాయి వాటిపైన దృష్టి పెట్టినట్లేదు. అదే రకంగా సామాన్యంగా ఒక కొత్త పార్టీని చూస్తే కొత్త పార్టీలోంచి ఎవరు బయటికి వెళ్లరు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత కానీ బయటకు వెళ్ళరు. కానీ మీ పార్టీ నుంచి చాలా మంది బయటకు వెళ్లిపోయారు. ఈ మూడు పాయింట్స్ కంక్లూజన్ కు వచ్చే అవకాశం ఉంది. ప్రజారాజ్యం పార్టీ అది ఎక్కడ ఏ మీడియాకు లీక్ కాకపోవటం అన్నది మేము తీసుకున్న తగు జాగ్రత్త. అందుమాత్రం చేత పార్టీ అంతకుముందు ఇదే పేరుతో ఉందా లేదా అన్నది మీరు చూసుకోలేదంటే, చూసుకోకుండా ఒక పేరు పెట్టేంత ఒక అవగాహన లేనటువంటి వ్యక్తులం కాదు. ఇది ఖచ్చితంగా ఎవరున్నారంటే రకరకాల ప్రజా పార్టీ అని ఇంకోటి ఇంకోటి ఉన్నాయని లిస్టు తెప్పి చూస్తే తెలుస్తుంది. రిజిస్టర్ పార్టీస్ అండ్ రికగ్నైజ్ పార్టీస్ లిస్ట్ తేడా తెల్లం అని క్లియర్ గా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన లిస్ట్ లో ఒక పేరు లేనప్పుడు ఆ పేర్లు సరిపోయిన మనుషులు పేర్లు పెట్టుకోవచ్చు, మహానుభావులు పేర్లు పెట్టుకోవచ్చు, కానీ బతుకున్న వాళ్ళు పేర్లు పెట్టాలి వీలేదు అంటూ చెప్పుకున్న కొన్ని రూల్స్ పాటించి ప్రజారాజ్యం పార్టీ పర్ఫెక్ట్ గా ఉంటుంది అనుకున్న తర్వాత అది ఎక్కడ లీక్ అవ్వకుండా అలా హోల్డ్ చేసుకుంటాం. అలాగే ఎవరో రిజిస్టర్ కానీ రికగ్నైజర్ కానీ ఒక వ్యక్తి మాకంటే వారం రోజుల ముందో కొద్ది రోజుల ముందో ప్రజారాజ్యం పార్టీ అని అతను అప్లై చేసుకున్నాడు. సో మాకంటే ముందుగా అప్లికేషన్ పెట్టుకోవడం అనే పరిస్థితి ఏర్పడింది కాబట్టి అతనిది పరిశీలించి ఆ తర్వాత మీది పరిశీలిస్తాం అన్నప్పుడు అతనికి మాకంటే ముందు అర్హత వచ్చింది పరిస్థితి తప్ప అది రిజిస్టర్ అవ్వలేదు. సో అతను అప్లికేషన్ విత్డ్రా చేసుకోవడానికి జరిగిన ప్రక్రియ ఇది. నేనే కాదు ఎవరు అనుకున్నా సరే పేరు ఆ రిజిస్టర్ అయిన వస్తాయి తప్ప అప్లై చేసిన పిల్లలు మనం ఎక్కడ ఎంక్వైరీ చేస్తాం, అందులో మేము ఎలాంటి ఇది చేయలేదు. ఒక సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడు, సగటు ఓటరు ఆలోచించేది ఏమిటంటే ఒక రాజకీయ పార్టీని రిజిస్ట్రేషన్ చేయడానికి, ఒక రాజకీయ పార్టీని అనౌన్స్ చేయడానికి ఇంత హైప్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఏంది, ఇంత సీక్రసీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏంది, ఒక పార్టీ పేరు అనౌన్స్ చేయడానికి కూడా ఇంత సీక్రసీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏమిటనేది. సీక్రసీ మెయింటైన్ చేయడానికి ఎన్ని రకాలుగా దీని మీద దృష్టి ఉందంటే ఎవరు ఏం చేస్తారు, ఉత్కంఠ ఎలా ఉండిపోయిందంటే ఆ ఉత్కంఠ తెలుసుకుని ఔత్సాహికుల వీళ్ళు మనకి పార్టీ నష్టం చేయడం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ అనేది తగు జాగ్రత్త తీసుకోవడం అనేది మీ ఉద్దేశంలో మీ దృష్టిలో సస్పెన్స్ అంటే దాని నేను ఆన్సర్ చెప్పలేను. మీరు పార్టీ పెడుతున్నారని తెలిస్తే ఒక రకమైన కాన్స్పిరసీ జరిగే అవకాశం ఉందని దాని ఆపారంటున్నారా? రాజకీయం అనేది చాలా ఉంటాయి, ఎత్తులు ఉంటాయి, కుయుక్తులు ఉంటాయి, యుక్తులు రకరకాలు ఉంటాయి. వాళ్ళన్నింటికీ మనం అధిగమించడానికి తగు జాగ్రత్త తీసుకోవడానికి ఖచ్చితంగా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి పార్టీని. బడ్డింగ్ స్టేజ్ లో ఉండే పార్టీ అప్పుడే పుట్టిన పసిబిడ్డని ఏ రకంగా అయితే కనుక మనం ప్రొటెక్ట్ చేసుకుంటామో అదే రకంగా ఈ యొక్క పార్టీ మనం బిగినింగ్ లో ఇనిషియల్ గా దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఈ ప్రొటెక్ట్ చేసుకునే విషయంలో మీరు తీసుకునే జాగ్రత్తని మీరు సస్పెన్స్ ఇది ఈ అనుమానానికి ఒక ఖచ్చితమైన కారణం ఉండి ఉంటుంది. ఏంటి ఆ ఖచ్చితమైన కారణం? అనుమానించాల్సి వచ్చింది అలాంటివి ఏమీ లేవు. ప్రతిపక్ష రాజకీయ పార్టీలను అలాంటివి ఏమీ లేవు. కాబట్టి జాగ్రత్త తీసుకోవడం అయితే సెకండ్ పాయింట్ కు వచ్చినట్టయితే మీ పార్టీలో చేర్చుకునే వారి విషయంలో కానివ్వండి, పార్టీలో ఉన్న వారి విషయంలో కానివ్వండి, వెనక ముందు చూసుకోకుండా చాలా మందిని జాయిన్ చేసుకున్నారు, ఆ తర్వాత మీరే వారిని కోవర్ట్లుగా అభివర్ణించారు వాళ్ళు బయటకు వెళ్లిపోయినప్పుడు. కొత్త రాజకీయ పార్టీకి ఇలాంటి బాలరిష్టాలు ఎందుకు?
ఎవరు ఎలాంటి వాళ్ళు, అవతల ప్రత్యర్థులు వాళ్ళు ఎలాంటి వాళ్ళని మా దగ్గర ప్లాన్ చేస్తున్నారు, వీటిలో తప్పులు జరుగుతాయి. అండ్ అలాంటివి సహజం. అసలు మనుషుల కోసమే వెతుక్కుంటూ, క్యాండిడేట్స్ కోసమే వెతుక్కుంటూ ఎవరు వస్తారో మా పార్టీలో చేరతారనే పరిస్థితి, అలాంటి దుస్థితి మాకు లేదు. అది గ్రేట్ అడ్వాంటేజ్ గా ఫీల్ అవుతాను నేను. అండ్ ఇలాంటి వేళల్లో ఒక్కడు ఇద్దరు కలుపు మొక్కలు ఉంటే ఆ ఇద్దరు ముగ్గురు కలుపు మొక్కల గురించి ఈరోజు మీరు క్వశ్చన్ వేస్తారు, కానీ చేరినటువంటి విత్ ఇన్ నో టైం లక్షలాది మంది సభ్యత్వం తీసుకున్నారు. మారుమూల ముసలి ఒక ముదుసలి ఆడదు కూడాను. ప్రజారాజ్యం పార్టీ బాబు అని నాతో చెప్తున్నవి ప్రెస్ మీడియా చూసింది. సో ప్రజారాజ్యం ఇంత ఇదిగా ఉధృతంగా ముందుకు వెళ్లిపోతుంటే ఇందులో ఆ కొన్ని చిన్న 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 తప్పులు జరుగుతాయి. అండ్ ఇద్దరు ముగ్గురు బయటకు వెళ్తారు. ఎంతమంది బయటకు వెళ్లారు మీరు చూడండి, ఎంతమంది వెళ్లారు? నలుగురు వెళ్లారు. ఇన్ని వందల మంది నలుగురు అనేది లెక్క. నలుగురునే బూతతలు పెట్టి చూస్తే కదా నలుగురు అనేది ఇక్కడ సంఖ్యతో మనం చూడాల్సిన కాదు. వాళ్ళు వెళ్లి బయటకు వెళ్లిన తర్వాత మీ మీద చేసిన విమర్శలు, మీ మీద చేసినటువంటి ఆరోపణలపైన ఒకసారి దృష్టి పెడితే అవి చాలా సీరియస్ గా ఆరోపణలు చేశారు వాళ్ళు. చిరంజీవికి రాజకీయం అంటే తెలియదు, మేము చేసేది మా ఇంపార్టెన్స్ తెలియదు అని ఒక బహిరంగ ప్రకటనలు కూడా చేశారు. అంత గొప్పవాళ్ళు ఎవరు వెళ్ళారండి? నాకు తెలిసి గొప్పవాళ్ళు ఎవరు వెళ్లలేదు. పబ్లిక్ గా బయటికి వాళ్ళు వెళ్లి చేసినటువంటి ప్రకటనలు కూడా మీకు ఎలాంటి డ్యామేజ్ చేయలేదు అనిపిస్తుంది? అసలు ఒక మహాసముదానికి చిన్న మేకో గుండ్సు పెట్టి కొడితే ఏమవుతుంది దానికి? అలాంటిది ప్రజారాజ్యం ఈ రోజున. వాళ్ళు వెళ్లి చేసిన తర్వాత వన్ డే టూ డేస్ మీ ఓపెన్ పెట్టి మీరు అంతసేపు టెలికాస్ట్ చేస్తారు, అంతసేపు వాళ్ళు ఉన్నారు తప్ప జనం మర్చిపోతారు. వాళ్ళ మెమరీలో కత్తి ఆఖరి నష్టపోయింది వాళ్లే తప్ప ప్రజారాజ్యం ఏమాత్రం నష్టపోలేదు. అందుకని పోయిన నలుగురు జస్ట్ కత్తి. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్, బ్రేక్ తర్వాత ఫేస్ ద జర్నలిస్ట్ కంటిన్యూ అవుతుంది. ఆవేశం అనేది ఇట్ ఈస్ అ గుడ్ క్వాలిటీ. ఆవేశం లేకపోతే ప్రజల కోసం అసలు ఈ ప్రజాసేవ రావటం వేస్ట్. మీకు కూడా ఆవేశం ఉందనుకుంటున్నారా? 100% ఆవేశం ఉంటుంది.